हाय फ्रेंड्स, वेलकम टू पविस वंटलु। नीनु मी पावनी। मनं बयट दोरिके क्रिस्पी बज्जी मिर्चिलनु इंट्लोने ईजीगा एला तयारु चेसुकोवालो चूद्दां। वर्षं वच्चिनप्पुडु वेडिवेडिगा बज्जी मिर्चिलनु वेसुकोनि तिंटे चाला बागुंटुंदि। अंते काकुंडा अन्नं तिनेटप्पुडु सैड डिश गा कूडा बज्जी मिर्चिलनु तिनोच्चु। इप्पुडु बज्जी मिर्चिकि कावाल्सिन पदार्थालु एंटो चूद्दां। शनगपिंडि 1 कप्पु, बिय्यपिंडि 2 टीस्पून्स्, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా, వంట సోడా 1/2 టీస్పూన్, జీలకర్ర పొడి 1 టీస్పూన్, బజ్జీ మిర్చిలు 1/10, salt తగినంత। ఇప్పుడు తయారు చేసుకునే విధానం ఏంటో చూద్దాం। ముందుగా బజ్జీ మిర్చిలను తీసుకొని పొడవుగా ఉన్నాయి కనుక కొద్దిగా కట్ చేసుకోవాలి। చిన్నగా ఉన్నవైతే అలానే చేసుకోవచ్చు, పొడవుగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా కట్ చేసుకోవాలి। అన్నీ అలా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో గాటు పెట్టేసి లోపల ఉండే విత్తనాలన్నీ తీసేసుకోవాలి। కొద్దిగా కారం తినే వారైతే విత్తనాలను అలానే ఉంచేసుకోవచ్చు, కారం తినని వారైతే విత్తనాలను తీసేసుకోండి। మొత్తం అన్ని అలా గాటు పెట్టుకొని లోపల ఉండే విత్తనాలన్నీ తీసేసుకోవాలి। మొత్తం అన్ని గాటు పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు మిర్చి మధ్యలోకి జీలకర్ర ఉప్పు కొద్దికొద్దిగా వేసుకోవాలి। జీలకర్ర ఉప్పు ఇలా వేసుకోవడం వల్ల మిర్చి కొరికినప్పుడు మంచి టేస్ట్ వస్తుంది। నెక్స్ట్ స్టవ్ మీద pan పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి। ఇప్పుడు pan లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి। ఆయిల్ వేడయ్యేలోపు పిండిని కలుపుకుందాం। ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి శనగపిండి, బియ్యపిండి, రుచికి సరిపడా salt, కొద్దిగా వంట సోడా వేసుకొని కలుపుకోవాలి। కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి। పిండిని కొద్దిగా తిక్కగా కలుపుకుంటానే పిండి మిర్చిలకు అంటుకొని బజ్జీ మిర్చిలు బాగా వస్తాయి। ఇలా కలుపుకున్న తర్వాత మనం వేడి చేసుకున్న ఆయిల్ ని 1 టీస్పూన్ ఇందులోకి వేసుకోవాలి। వేడి ఆయిల్ వేసుకోవడం వల్ల బజ్జీలు క్రిస్పీగా వస్తాయి, టేస్ట్ కూడా బాగుంటుంది। పిండి వచ్చేసి ఇలా కలుపుకోవాలి। ఒక బజ్జీ మిర్చిని తీసుకొని ఇలా పిండిలోకి డిప్ చేసి వేడి అయిన ఆయిల్ లోకి వేసేసుకోవాలి। అలా అన్ని వేసుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బజ్జీలు మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి। మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవడం వల్ల బజ్జీ మిర్చిలు బాగా క్రిస్పీగా వస్తాయి। ఒక వైపు ఫ్రై అయిన తర్వాత మరొక వైపు టర్న్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి। చూడండి, బజ్జీ మిర్చిలు బాగా ఫ్రై అయినాయి కదా। ఇప్పుడు జాలరీ గంటి తీసుకొని పక్కన ప్లేట్ లోకి తీసేసుకుందాం। నెక్స్ట్ మిగతావి కూడా అలానే వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి। అంతే అండి, క్రిస్పీ అయిన వేడివేడి బజ్జీ మిర్చిలు రెడీ। చూడండి, బయట దొరికే బజ్జీ మిర్చిలానే ఎంత బాగున్నాయో। వీటిని ఈవినింగ్ టైం లో స్నాక్ గా అయినా తీసుకోవచ్చు। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। నెక్స్ట్ మరొక మంచి రెసిపీ తో కలుస్తాను। థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్।